ఎందుకంటే ఎంపీలు ఉన్నారు, మన రాష్ట్రానికి ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నా కదా ఇక్కడ బడ్జెట్ తీయలేకపోతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే మినిస్టర్ ఆయన వాళ్ళు చాలా అడుగు. భారతదేశంలోనే ఎంతో మంది రైల్వే మినిస్టర్లు, లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్ రైల్వే మినిస్టర్, నితీష్ కుమార్ బీహార్ రైల్వే మినిస్టర్ చేశాడు, మరియు పాస్వాన్ బీహార్ రైల్వే మినిస్టర్ చేశాడు, మరి గణికాంత్ చౌదరి మరి అక్కడ యూపీకి చక్కటి సాటికి చేశాడు, మళ్ళీ మమతా బెనర్జీ గారు కలకత్తాకి చేశాడు, ఇక్కడ కర్ణాటక నుంచి జాఫర్ షరీఫ్ గారు చేశాడు. ఇంతమంది రైల్వే మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా అందరూ తమ తమ ప్రాంతాలకు చేసుకున్న వ్యక్తులే తప్ప మన రాష్ట్రానికి చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. ఆ చేయనప్పుడు మనలో ఉన్న మెజార్టీ మనతోటే అక్కడ గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు, అది యూపీ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇక్కడికి వచ్చి మెజార్టీ నడుస్తున్నప్పుడు, ఆనాడు చంద్రబాబు ఏం చేసిండు, ఈనాడు మన దగ్గర ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక్కసారి మా ఎంపీలను మేము కథం దొక్కినట్టయితే మీ గవర్నమెంట్ పడిపోతుంది, మాకు బడ్జెట్ కావాలి, మాకు ట్రైన్లు కావాలి, మాకు కావాలని చెప్పేసి అడిగిన నాదు నేను. లల్లూ ప్రసాద్ తోటి అడిగినప్పుడు కూర్చో అని చెప్పేసి పార్లమెంట్ అన్న వ్యక్తి అతను లల్లూ ప్రసాద్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు. ఆ ఎంపీలు కూడా కూర్చోబట్టే బడిలో పిల్లలు లేక ఎలా కూర్చోబట్టే కూర్చున్నారో ఆ విధంగా కూర్చొని మనల్ని అవమానం చేశారు, మనల్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలను అవమానం చేసిన మనల్ని భరించుకొని కూర్చున్నాం. కానీ వాళ్ళు బైకాట్ చేసి బయటకు వెళ్ళలేదు. ఆనాడు బైకాట్ చేసి బయటకు వెళ్ళినట్టయితే మన ఆంధ్ర పవర్ ఏందో, మన తెలంగాణ పవర్ ఏందో, మన స్టేట్ పవర్ ఏందో చూపించే వాళ్ళము. కానీ ఎవ్వరే కానీ కుర్చీ బలం కావాలి, తన కుర్చీ కావాలి, తన సీటు కావాలి, విదేశీ మహిళ బలం కావాలి ఆయన. కాబట్టి విదేశీ మహిళ కనుసందనలే నడుస్తుంది మనది కాబట్టి, కానీ విదేశీ చెప్పినట్టే మనం చేస్తున్నాము. ఈనాడు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మనకు అమెరికాలో కూడా చెప్పిండు బలహీన ప్రైమ్ మినిస్టర్ అని చెప్పిండు, మేధావి ప్రైమ్ మినిస్టరు బలహీన ప్రైమ్ మినిస్టర్ అయిందని చెప్పిండు. ఎందుకు కారణము? ఈ కుర్చీ పవర్ కారణము, ఈ విదేశీ మహిళ పవర్ కారణము. అందుకని చెప్పేసి మనం ప్రతి దాంట్లో మనం వెనకబడిపోతున్నాము. ఈనాడు తెలంగాణ గురించి మనము గత 60 సంవత్సరాల పోరాటంలో వచ్చినాము. ఆనాడు ఫదరల్లీ కమిషనర్ కూడా చెప్పిండు, మీరు ప్రజల యొక్క తీర్మానం తీసుకుంటారు, ప్రజలు తీసుకున్న తర్వాత మీరు ఎలక్షన్ లో పెట్టి ఓట్స్ తీసుకొని వాళ్ళు మెజార్టీ పీపుల్స్ చెప్పినట్టయితే మీరు కల్పూరి తెలంగాణ అని చెప్పేసి 1952లో చెప్పిండు ఫదరల్లీ కమిషన్. మీరు చేశారా? ఆనాడు ఆ కమిషన్ చెప్పింది చేశారా? ఇమీడియట్లీ కల్పించారు. సంజీవ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, సంజయ్ దామోదర్ సంజయ్ గారు చూపిస్తూ ఉన్నప్పుడు కల్పేశ్వరు అదేమి లే, ఎలక్షన్ కావాలంటే మళ్ళీ ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందిలే, ఏం కాదు చూసుకుంటాం లే అని చెప్పేసి ఆ రోజు కల్పేయడం జరిగింది తెలంగాణకు. ఆ రోజు నుంచి తెలంగాణకు దరిద్రం పట్టింది. ఈ దరిద్రం పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అనుకుంటా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటేనే ఈ దరిద్రాన్ని పాల్గొగలుగుతాము. ఎందుకంటే ఆంధ్ర పాలకులు ఆనాడు బ్రిటిష్ జమాన్లో చదువుకున్న వ్యక్తులు, మనము ఇక్కడ నవాబ్ జమాన్లో చదువుకున్న వ్యక్తులము. మనము ఒక ఆ రోజు హెచ్ఎస్సి చదవాలంటేనే ఎంతో గొప్ప, ఆ రోజు మెట్రికులేషన్ చదవాలంటేనే ఎంతో గొప్ప. మనకు అన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ కావాలి, మనకు ఇంగ్లీష్ రాకపోయేది ఆ రోజుల్లో. ఈ అక్కడ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వాళ్ళు మాత్రం ఆంధ్ర పాలకులందరూ అక్కడ మద్రాస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తులు, మద్రాస్ స్టేట్ లో ఉన్న వ్యక్తులు, వాళ్ళు ప్రతిదీ ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు. వాళ్ళందరూ ఈనాడు మనకు ఆఫీసర్లు అయి కూర్చున్నారు, మన రైల్వే డిపార్ట్మెంట్ కబంద హస్తాల్లో మింగేసి కూర్చున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి కంట్రాక్ట్ ఇస్తున్నారు, వాళ్ళతో లాలచి పడుతున్నారు, వాళ్ళే పెద్దలు అవుతున్నారు. మన వాళ్ళు కింది స్థాయి ఉద్యోగులు, ఏమి పోరాటం చేసినా ఇక్కడ ఏం ఛార్జ్షీట్ ఇస్తాడు, ఇతని దగ్గర పని ఉన్నదని చెప్పేసి ప్రతి డిపో ఇన్ఛార్జ్ వాళ్ళే ఉన్నారు, 90% డిపో ఇన్ఛార్జ్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన వాళ్ళంటే భయపడడం జరుగుతుంది. ప్రతి ప్రమోషన్ లో వాళ్ళు డబ్బులు పెట్టి కూడా తీసుకుని రావడం జరుగుతున్నది. కొన్నిట్లలో కూడా అరబిక్ లో కూడా వచ్చినా కూడా వాళ్ళే రావడం జరుగుతున్నది. మనకు మాత్రం మన జాబులు రావడం లేదు. జాబులు వచ్చేదే తక్కువ, ఆర్ఆర్బి తీసుకొచ్చేదే తక్కువ. ఆనాడు 16 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఈనాడు 9 లక్షల ఎంప్లాయీలకు వచ్చినాము. అంటే ఆనాడు ట్రైన్లన్ని, ఈనాడు ట్రైన్లన్ని, ఆనాడు ప్రజలెంత, ఈనాడు ప్రజలెంత, ఈనాడు ప్రజలకు ఇచ్చే సౌకర్యం ఎంత, ఆనాడు ప్రజలకు ఇచ్చే సౌకర్యం ఎంత, ఎన్ని స్టేషన్స్ పెరిగినాయి, ఇలా 9 లక్షలకు వచ్చిందంటే ఏ విధంగా వస్తున్నది? దాన్ని పట్టించుకునే దాడు ఈ ప్రైవేటైజేషన్ పేరున ప్రతి ఒక్క ఎంపీఏ కానీ ప్రతి ఒక్క పెత్తాంతర కానీ వీళ్ళు కబందాస్తాల్లో తీసుకుంటున్నారు. ప్రైవేటీకరణ చేస్తేనే వాళ్ళకు లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే కేవలం మనం నాంపల్లి స్టేషన్ లో చూసుకున్నాక ఒక సిఎండబ్ల్యూలో
ఏడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న సిఎండబ్ల్యూ ఈనాడు దినదినముకులో దాంట్లో ఇప్పుడు దాంట్లో కాంట్రాక్ట్ తీసుకుని క్లీనింగ్ వేస్తారు నుంచి ట్రైన్ వేస్తే మొత్తము వాళ్ళు క్లీనింగ్ వేస్తాక వెళ్ళిపోయింది మొత్తము ట్రైన్ కాంట్రాక్ట్ తీసుకోబడింది. నేను ఏసీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను, నా ఏసీ డిపార్ట్మెంట్ ఇట ఏసీ మెయింటెనెన్స్ ఇక్కడ కాంట్రాక్ట్ అయింది గత 4-5 సంవత్సరాలు ఉంది. ఏసీ డిపార్ట్మెంట్ కేవలం కింద అండర్ ఫేమర్ చేసుకుని ఇంటర్నల్ చెక్ చేసుకుని మేము ఇప్పుడు మేము ఉన్నాము, ఆ ఆర్గోయింగ్ స్టాఫ్ కూడా మేము ఉన్నాము. కానీ ఇక్కడ మెయింటెన్స్ చేసేది మాత్రము కాంట్రాక్ట్ వాళ్ళు, ఏసీ మెయింటైన్ చేసే వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు. వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంత పేమెంట్ ఇస్తున్నారంటే కేవలం 4,000, 3,000, 4,500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఏసీ టెక్నీషియన్ గా పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఏవక్షకత చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళకి లాభాలు పొందుతున్నారు. ప్రతిదీ కాంట్రాక్ట్ చేసుకుంటూ వస్తే ఈనాడు ఏమైతుంది మనకు? అన్నాడు మాది 365 మంది ఉన్న డిపో ఏసీ డిపో నాంపల్లి స్టేషన్ లో గత 10 సంవత్సరాల క్రితము ఈనాడు 200 పడిపోయినది. ఎంత మంది రిటైర్మెంట్ అయిపోయినా ఆ పోస్టులు ఫిల్ అప్ అయితే ఇప్పుడు మన ఆనాడు 10 సంవత్సరాల కింద ఉన్న ట్రైన్లే ఉన్నాయా? అయ్యాల ట్రైన్లు పెరిగినాయి, వ్యవస్థ పెరిగింది. అడినా ఇక మేము 200 ఎంప్లాయీస్ ఉన్నాము. కాబట్టి దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్ట్ వేస్తాం, రూప్ మాపాలి. రూప్ మాపినప్పుడే మన రైల్వే నుండి బెనిఫిట్స్ అవుతుంది, నీట్ గా పబ్లిక్ గా మనం సేవ చేయగలుగుతాము. ఈనాడు మనం రైల్వేలలో ఇది అవుతుంది, బాంబ్స్ అవుతుంది, అదవుతుంది, ఇది అవుతుంది అంటున్నారు, సేఫ్టీ లేదని అంటున్నారు. సేఫ్టీ ఏరికించి వస్తుంది, మాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటి సేఫ్టీ వస్తుంది కదా. మీరు మా ట్రైన్స్ సర్వీస్ ఇవ్వాలి కదా, మాకు ఒక 10 గంటలు ఒక ట్రైన్ ఉండాలి కదా సర్వీస్ చేయడానికి. మీరు రాగానే ట్రైన్ పంపిస్తూనే ఉన్నారే, 4 గంటల్లో మెయింటైన్ చెప్పి చేసి 2 గంటల్లో మెయింటైన్ చెప్పి పంపిస్తున్నారే, కొన్ని ట్రైన్స్ మెయింటెనెన్స్ లేకుండా కూడా పంపిస్తున్నారే, ఏ విధంగా జరుగుతుంది మెయింటెనెన్స్? కాబట్టి దీంట్లో మీరు సెక్యూరిటీ పరంగా చూసుకున్నారంటే 3,000 ఎంప్లాయీ 4,000 ఎంప్లాయీ ఏం సెక్యూరిటీ తీస్తాడా? రేపు పొద్దుగాల ఎవరైనా క్యాప్చర్ చేయదలుచుకుంటే 3,000 ఎంప్లాయీని నీకు సంవత్సరం జీతం నేను ఇస్తా, నాకు చేసి పెడతావా చిన్న పని అంటే ఉడన ఏదైనా తీసుకుపోయి చిన్న పని చేయడానికి వాళ్ళు ఆలోచన పడితే ఈనాడు రైల్వే వ్యవస్థ ఏం చేస్తుంది? రైల్వే ఎంప్లాయీ ఈ విధంగా చేశారు, రైల్వే ఎంప్లాయీల వల్ల బండి పడిపోయింది అని అపోహ మామూలు వేస్తున్నారు. ఆ సెక్యూరిటీ అనేది లేకుండా పోతున్నది. ట్రైన్ల చైన్ స్నాపింగ్స్ అవుతున్నాయి, ట్రైన్ దోపిళ్ళు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఏమైతున్నది? మీరు రూపం అవ్వగలుగుతున్నారా? ఏం చేయగలుగుతున్నారు? మీరు గవర్నమెంట్ లో ఉండేసి సెక్యూరిటీ పర్పస్ కూడా మీరు ఏం చేయగలుగుతున్నారు? కాబట్టి రైల్వేను మంచిగా చేయాలంటే, రైల్వే లాభాలు నడవాలంటే మీరు కూడా ఇక్కడ ట్రైన్స్ లేకుండా వర్కింగ్స్ ఇవ్వాలి, ఇక్కడ ఎంప్లాయీస్ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ ప్రమోషన్ వేస్తా 10 సంవత్సరాలు కానీ మేము కొట్లాడినా మాకు ఎంప్లాయీస్ ప్రమోషన్ రావడం లేదు. మేము పే కమిషన్ నుంచి వచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి మేము పే కమిషన్ 10 సంవత్సరాలకు ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి